ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్స్ డే వేడుకలు కాకినాడ నగరంలో కుళాయి చెరువు పార్కు వద్ద గల ఫ్యాబిన్ కన్వెన్షన్ లో ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా బాలు రాగ్ బ్యాండ్ గాయకులు వాయిద్య కళాకారులు ప్రదర్శన అందరినీ ఎంతగానో అలరించింది. అదేవిధంగా కుమారి మన్విత మధుమయి వేణుగానం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతపల్లి బన్ని మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈవెంట్ మేనేజర్స్ అందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చి తమ ఐక్యతను చాటి చెప్పడంతో పాటు హక్కుల సాధనకు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అసోసియేషన్ నాయకులు తేజ, నాయకులు విక్రమ్ జైలు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్స్ మేనేజర్స్ అసోసియేషన్ సభ్యులు బుట్ల అనిల్, వంశీ, మణి, వినయ్, యమున, సందీప్ తదితరులు పాల్గొన్నారు. हमारे जो प्रेसिडेंट करना चाहते हैं एक्चुअली बन्नी जी है तो उन्होंने आज एक इनॉग्रेशन किया है एक फॉर्मिंग बनाने के लिए कि हम सब लोग मिलके एक यूनियन बनाएं और एक तरीके से चले और एक अच्छे तरीके से सभी कस्टमर्स को हम रेस्पॉन्स दे सके और हम क्या कि आगे जाके क्या कर सकते हैं और क्या नहीं कर सकते करके पूरे सब एसोसिएशन को मिला के एक अच्छा सा यूनियन बनाना चाहते हैं. इसीलिए आज हमने एक छोटा सा सेलिब्रेशन भी रखा है और इस सेलिब्रेशन में सब जो भी है इवेंट इंडस्ट्री के संबंधित सब लोग आए थे. तो हम आज ये भी चाहते हैं कि आगे जाके भी जो भी इवेंट मैनेजर्स हो या फिर कोई भी इवेंट इंडस्ट्री वाला हो सब लोग मिलके हमारी सहायता करें ताकि हम आगे जाके हम भी कुछ बन सके और हमारा भी एक यूनियन बन सके. धन्यवाद. ఈ సందర్భంగా కాకినాడలో ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్స్ 300 మెంబర్స్ దాకా విత్ ఫ్యామిలీస్ అందరూ కూడా విచేయడం జరిగిందండి. చాలా సక్సెస్ఫుల్ గా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా చేసామండి. మనకి ఫ్యాబిన్ కన్వెన్షన్ లో మన ఒక 31st ఇవ్వగానే ప్రతి ఒక్కరు ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. గత 1 మంత్ నుంచి కూడా ఇది జరుగుతుందండి. ప్రతి ఒక్క కాకినాడలో ఉన్న అందరూ లోకల్లో ఉన్న అందరి ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ యూనియన్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అసోసియేషన్ కూడా మనకి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా ఈరోజు వెళ్ళడం జరిగిందండి. మనకి ఇక్కడ పిన్ టు పిన్ మనకి ఎవరికి ఇష్యూస్ వచ్చినా ఏం చేసినా సరే దగ్గరుండి చూసుకుని ఎవ్రీథింగ్ అన్నీ కూడా చేస్తాము. ఇక్కడ ఉన్న మన ఫ్రెండ్స్ అందరూ కూడా అండి ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా చాలా మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కరి కాంప్లిమెంటరీ చేయడం జరిగిందండి. ఈవెంట్ ఆర్గనైజర్స్ నుంచే మేము తీసుకుని మేము చేయడం జరిగింది. మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మన మీడియా మెటీరియల్ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగిందండి. ఈ అసోసియేషన్ అందరూ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుందండి. త్వరలో లాంచింగ్ కూడా చేస్తున్నామండి. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేయడం కోసం చెప్పి ఈ కార్యక్రమం ఈ సెలబ్రేషన్ కూడా ఒక బేస్ కింద తీసుకుని పెట్టామండి. సో మీకు రానున్న ఒక మరికొద్ది రోజుల్లో సో మా అసోసియేషన్కి సంబంధించిన బాడీ అంతా కూడా మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బాడీని అంతా జస్ట్ ఓన్లీ ఒక ఫార్మేషన్కి సంబంధించి ఐడియాస్ అంటే మాకు ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిసిన తర్వాత వాళ్ళకి వచ్చే బాధలు కష్ట సుఖాలు అన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. సో మరికొన్ని రోజుల్లో మాకు బాడీ ఫామ్ చేసుకుని వాళ్ళందరితో కలిసి ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి సో మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. సో మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏ ప్రోగ్రామ్ చేసినా మేము ఒక ఫంక్షన్ జరగాలంటే మాకు ఈవెంట్ మేనేజర్ ఎంత ముఖ్యం, అలాగే మేము ఏ ప్రోగ్రామ్ చేసినా సరే దాన్ని బయట టెలికాస్ట్ చేయడానికి కానీ మాకు ఒక పబ్లిసిటీ రావడానికి మరీ ముఖ్యంగా ఒక పాత్ర పోషిస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి.